ఓం గం గణపతయే నమః శ్రీమాత్రే నమః. ఇవాళ వీడియో దేనికి సంబంధించి ఉండబోతుంది అంటే, ఒక మనిషి తన జీవితంలో అదృష్టహీనుడిగా ఉండిపోతూ తను తన తోటివాడితో వారు ఎంత కష్టపడుతున్నారో సేమ్ అదే విధంగా కష్టపడుతున్నా లబ్ధి పొందకపోవడం, తనతోటి వాళ్ళందరూ కూడా ఉన్నత స్థితికి వెళ్ళిపోతూ ఉండి ఇతను ఎప్పుడు కూడా డౌన్ఫాల్ లైఫే చూస్తూ ఉండడం, లేదా అలాగే ఒక రైల్వే ట్రాక్ మీద రైలు వెళ్తూ సమానంగా ఎలాగైతే వెళ్తుందో అలాగే జీవితం న్యూట్రల్గా జరిగిపోతూ ఉండడమే. ఉన్నత పదం అనేటటువంటి విషయానికి మీనింగ్ తెలియనటువంటి లైఫ్స్ కొన్ని ఉంటాయి పాపం, ఎన్ని ప్రయత్నాలు ఎన్ని రకాలుగా చేస్తూ ఉంటారు. దీన్ని అందుకే అదృష్టం అనేటటువంటి టర్మ్ వాడారు ఇక్కడ. అదృష్టం అంటే ఏంటండి అంటే, ఒక సమయానికి ఒక పని చేస్తూ ఉంటే అది మనకి ఇవ్వాల్సిన దానికంటే గొప్ప ఫలితం ఇవ్వటమే. 10 రూపాయలు ఖర్చు పెడితే 20 రూపాయలు రావడం ఒక లాభం అయితే, 10 రూపాయలు ఖర్చు పెడితే 50 రూపాయలు వచ్చిందనుకోండి, అది అదృష్టం. అదే ఆ అదృష్టాన్ని మన నిత్య జీవితంలో పొందాలంటే కొందరు భయంకరమైన కొన్ని కర్మలు చేసుకొని పాపం పుడతారు. ఈ జన్మలో కర్మలు అనుభవిస్తూ ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో వారందరూ కూడా దౌర్భాగ్య స్థితి నుంచి బయటపడి అమ్మవారు లక్ష్మీ కటాక్షాన్ని పొందుతూ జీవితంలో మహోన్నతమైనటువంటి స్థితికి రావాలంటే ఏం చేయాలి, ఎప్పుడు అదృష్టవంతులుగా ఉండాలంటే ఏం చేయాలి అనేటటువంటి విషయం మీద ఈ వీడియో ఉండబోతుంది. ఎవరింట్లో అయితే ఉదయాన్నే సూర్యోదయానికి ముందుగా వారి ఇంటి దేవత లేదా కులదేవత లేదా లక్ష్మీ అమ్మవారి ముందు నేతితో దీపారాధన చేస్తారు. నెయ్యి అంటే ఆ సాదాసీత నెయ్యి ఏం కాదు, మన కపిల గోవు నుంచి సేకరించిన ఆవు నెయ్యి. మనం అందరం కొన్ని మూర్ఖమైనటువంటి ఆలోచనలకు పోయి మన ఆవుల నుంచి సేకరించి ఇచ్చేటటువంటి నేతిని వాడకుండా వేరే ఏవేవో నేతలు వాడుతున్నాం. కొన్ని అంటే ఈ ఆవు నెయ్యి వేడి చేస్తుందని, ఇంకా రకరకాల ఆలోచనలు, ఏదో ఎలర్జీ వస్తుందని ఇలాంటివి చేసి పాపం ఆవులన్నింటినీ నిరుపయోగంగా ఉన్నాయని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళందరూ కూడా ఆవుల్ని ఇంకా వేరే ప్రదేశాలకు పంపించి వాటిని చంపేస్తున్నారు. గోవులన్నింటినీ చంపే పాపాన్ని కట్టుకుంటున్నాం. ఆవు ఎంత గొప్పదో తెలుసా, ఆవు పాలు ఏవైతే ఉంటాయో ఆ ఆవు పాలు మనకి ఒక పసుపు రంగులో ఒక గోల్డెన్ కలర్లో వస్తుంటాయి చూస్తారా, అది ఎలా వస్తాయంటే మోపురం ఏదైతే ఉంటుందో మన దేశీయ ఆవు ఏదైతే ఉంటుందో ఆవుకి మోపురం ఉంటుంది. పొద్దున్న సూర్యోదయం అయ్యే సమయంలో ఆ సూర్యకిరణాలు ఆ మోపురం మీద పడి చంద్రకేతు నాడి అనే వ్యవస్థ చైతన్యం చెంది ఆ యొక్క శిరాలలో గోల్డెన్ మిల్క్ అనేది ఉత్పన్నం అవుతుంది. మన శరీరానికి మన మేధస్సుకి ఎంతో ఉపయోగపడుతుంది. మా పిల్లలు చదవట్లేదండి, చదువులో వెనకబడుతున్నారండి అనేటటువంటి వాళ్ళు ఆ గోపాలు తాగించి చూడండి, పిల్లలకి విపరీతమైనటువంటి మేధస్సు వస్తుంది. ఆ గోక్షీరంతో ఏవైతే ఆ పాలతో అభిషేకం చేయండి, విపరీతమైన ఫలితం వస్తుంది. మనం ఏం చేస్తున్నాం అంటే ఈ పాలు పనికిరావు, ఇవి వేడి చేస్తాయని లేనిపోనివన్నీ అపోహలు మనం పెట్టుకొని ఆ ఆవుల్ని పక్కకు పెట్టేసి అవి ఆఖరికి కటిక వాళ్ళు తీసుకెళ్ళి వాటిని వేసి చంపేస్తున్నారు. గోవచ్చ పాతకానికి మనం కూడా కొందరం కారణం. కాబట్టి గోవులు ఇలా అంతరించిపోకూడదు, గోమాత అనుగ్రహం ఉండాలి. లేదంటే ఇగో ఇట్లాంటి కరోనాలు లేదా ఇంకా ఇతరత్ర భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి మనకి, అవన్నీ కూడా మనం చేసుకున్న పాపాలే. కాబట్టి దయచేసి గోవు యొక్క పాలు చాలా గొప్పవి, మీరు పూజకి వాడినా మీరు తాగినా కూడా మీకు ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని మేధస్సుని లక్ష్మీ అనుగ్రహాన్ని మీకు కలిగిస్తాయి. అది చెప్పాలని చెప్తున్నాను, దయచేసి జాగ్రత్తగా వినండి, కోపం తెచ్చుకోకండి, మీ అందరికీ ఉపయోగపడుతుంది ఈ అంశం కూడా అని చెప్తున్నాను. ఇక వీడియోలోకి మనం వెళ్తే కనుక, ఆవు నేతితో దీపారాధన చేయమన్నాను ఎప్పుడు, సూర్యోదయానికి ముందుగా. లక్ష్మీ అమ్మవారు కానీ మన నిత్య దేవతారాధన చేసేటటువంటి దేవతల ముందు కానీ నేతితో దీపాన్ని మన ఆవు నెయ్యి ఏదైతే మన దేశీయ ఆవు నుంచి సేకరించినటువంటి నేతితో దీపారాధన చేస్తే ఆ ఇంటి వాళ్ళకి ఎప్పుడూ లక్ష్మీ కటాక్షం అనేది స్థిరంగా ఉంటుంది, అదృష్టవంతులుగానే వాళ్ళు ఉంటారు. ఎంత భయంకరమైన విపత్తు వచ్చినా అలా అలా వెళ్ళిపోవాల్సిందే, పాసింగ్ క్లౌడ్లాగా వెళ్ళిపోవాల్సిందే, వీళ్ళ జోలికి రాదు. ఆ దీపాన్ని కూడా యాంత్రికంగా పెట్టకండి, చేసే దీపారాధన ప్రశాంతంగా మంచి మనస్సుతో, ఎక్కడ ఇది అయిపోతే మళ్ళీ కొత్తది కొనుక్కు రావాలి అని కొంత పెట్టడం, లోభబుద్ధి చూపించడం కాకుండా చక్కగా పెట్టండి.
అమ్మ అనుగ్రహిస్తుంది. అంతకంటే 1000 రెట్లు మనకు డబ్బు వస్తుంది, మనం కొనగలుగుతాం, పెట్టగలుగుతాం. రెండో అంశం ఏంటంటే, ఒక మనిషి నిత్య జీవితంలో విఘ్నాలు వస్తున్నాయంటే మనకు ఆ స్వామి అనుగ్రహం లేనట్టే, ఆ తండ్రి అనుగ్రహం లేనట్టే. ఆ తండ్రిని నేను ఎప్పుడు నా పక్కన ఎందుకు పెట్టుకుంటాను? నా తండ్రి యొక్క అనుగ్రహంతో మీ జీవితంలోనూ నా జీవితంలో ఉండే విఘ్నాలు తొలగిపోవాలని. అందుకే ఎవరి జీవితంలో అయితే ఓం గం గణపతయే నమః అనేటటువంటి మంత్రాన్ని నిత్యం చదువుతూ ఉంటారు, ఓం గం గణపతయే నమః, ఆ స్వామి యొక్క మంత్రాన్ని ఎవరు చదివినా వారి జీవితంలో విఘ్నాలు ఉండవు. ఒక్కసారి చేస్తే సరిపోదు, రోజులో ఒక్కసారి చేసుకుంటే సరిపోదు. నిత్య జీవితంలో భాగంగా రోజు మనం ఓం గం గణపతయే నమః అనేటటువంటి మంత్రాన్ని సాధ్యమైనంత ఎక్కువగా చేయాలి. స్వామివారికి ఒక అద్భుతమైనటువంటి వస్తువు అంటే ఇష్టం. ఏమిటంటే, తెల్ల జిల్లేడు యొక్క పుష్పములు కానీ లేదా తెల్ల జిల్లేడు ఆకులు కానీ స్వామివారి ముందు పెడితే చాలా సంతోషిస్తారు స్వామివారు. కాబట్టి సాధ్యమైనంత వరకు తెల్ల జిల్లేడు పుష్పాల కోసం ప్రయత్నం చేయండి. దుర్ముహూర్త సమయంలో గణపతి ముందు ఎవరు తెల్ల జిల్లేడు పుష్పాలు పెడతారో వారి జీవితంలో కేతుగ్రహ యొక్క దోషం పోతుంది. కేతుగ్రహ దోషం పోయిందంటే ఎన్నో బంధాలు విచ్ఛిన్నం అయిపోయి ఉంటాయి. ఎందరో దాంపత్య జీవితంలో చికాకులు ఫేస్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఉన్నతి పదంగా వెళ్దామంటే డిస్సాటిస్ఫాక్షన్ ఇన్ ప్రొఫెషనల్ లైఫ్, డిస్సాటిస్ఫాక్షన్ ఇన్ మ్యారిటల్ లైఫ్, డిస్సాటిస్ఫాక్షన్ అనేటటువంటి ఆ టర్మ్ ఏదైతే ఉంటుందో అది జీవితంలోంచి వెళ్ళిపోతుంది. ఆ తెల్ల జిల్లేడు పుష్పాలు గణపతికి పెడితే, అలాగే నిత్య జీవితంలో ఇది పెట్టలేకపోయినా ఓం గం గణపతి ఏ నమః అనేటటువంటి మంత్రాన్ని రోజు చదువుకోవడం చేయాలి. ఇక చివరిగా చెప్తానన్నాను చూసారా, ఆ యొక్క పవర్ఫుల్ ఒక తంత్రం చెప్తాను. ఏంటంటే, ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి కొబ్బరి బోండ తీసుకొని దానికి 9 వరుసలు వచ్చేటట్టుగా ఒక తెల్లదారాన్ని చుట్టి దాని అంతా పసుపుతో రాసేసి 5 కుంకుమ బొట్లు పెట్టి, ఏ జన్మలోనో నేను ఎన్నో కర్మలు తెచ్చుకొని ఉంటాను, నాకు అందుకే ఇన్ని కర్మలు అనుభవిస్తున్నాను నేను, ఈ కర్మలన్నీ నాకు తొలగిపోవాలని ఎక్కడైనా పారే నీటిలో ఎప్పుడైనా ఎప్పుడు మనకు ఛాన్స్ ఉన్నా, నెలలు నెలలు మనం ఎన్నో తిరుగుతుంటాం, ఎన్నో విహారయాత్రలు చేస్తుంటాం, అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం, ఏదైనా పరిహారం మనం చేద్దాం అనుకునేసరికి మనకు ఆలోచన రాదు, నీళ్లు లేవు ఇక్కడ, పారే నీళ్ళు లేవు అంటాం. ఎక్కడైతే పారే నీరు మనకు దొరుకుతుందో ఆ పారే నీటి దగ్గర మనకి గంగా, గోదావరి, సరస్వతి ఇలా అనేకమైనటువంటి నదులు ఉన్నాయి. మనకి దగ్గరలో ఏ నది ఉంది, కృష్ణానది, ఇలా రకరకాల నదులు ఉన్నాయి చక్కగా. ఆ నదుల దగ్గరికి వెళ్ళి ఈ పారే నీటిలో ఈ కొబ్బరి బోండ ఏదైతే ఉందో దానికి మీరు 9 పోగుల దారాన్ని చుట్టి పసుపు రాశారు, 5 బొట్లు పెట్టారు, నా కర్మలన్నీ తొలగిపోవాలని విడిచిపెట్టి ఇలా తోసేసి వెనక్కి ఎదురు చూడకుండా వచ్చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. మన నిత్య జీవితంలో చేసుకున్నటువంటి కొన్ని పాపాలన్నీ కూడా ఆ విధంగా వెళ్ళిపోయి మన జీవితంలో ఉన్నతి పదంగా వెళ్ళే సమయంలో అడ్డంకులుగా రాకుండా మన జీవితం మహోన్నతమైనటువంటి స్థితికి రావడానికి ఉపకరిస్తుంది. కాబట్టి చాలా అద్భుతంగా పనిచేస్తాయి పరిహారాలు. ఇంత లెంత్ అయిందని మనం తిట్టుకోకుండా జాగ్రత్తగా ఈ వీడియోలో చెప్పబడినటువంటి పరిహారాలన్నీ చేసుకొని లబ్ధిని పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వేజన సుఖినోపవంతు. ఓం శాంతి శాంతి శాంతి.